హాయ్ అండ్ వెల్కమ్ టు తెలుగు స్టాప్. టీస్తే అందరిని గుర్తుపట్టేయచ్చు. అర్చన గారు చెప్పండి. బ్యూటిఫుల్ రోల్ చేసినట్టున్నారు. చాలా ప్యాషనెట్ మదర్, కొడుకుని హీరో అవ్వాలి. చాలా మంది మదర్స్తో కనెక్ట్ అయిపోతారు మీరు. మీకు ఎలా అనిపించింది తనతో వర్క్ చేయడం? తను ఫస్ట్ టైం హీరోగా మారాడు, హీరోగా లాంచ్ చేయాడు. సో ఎలా అనిపించింది? స్టేజ్ మీద మాట్లాడడానికి మొదటి నేనే బలిన. ఇక్కడ ఉన్న ఆల్రెడీ రాఘవేంద్రరావు గారు వచ్చేసారండి, వారి తర్వాత మీరు. ఇక్కడ ఉన్న అందరికీ నమస్కారం. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. దిస్ ఇస్ మై డెబ్యూ మూవీ ఫర్ తెలుగు. ఐ థ్యాంక్ మై ప్రొడ్యూసర్, మై డైరెక్టర్ అండ్ ద హోల్ టీమ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. స్మాల్ స్క్రీన్ మీద నాకు గగన్ టెలిషో వాళ్ళు, దే హవ్ గివెన్ మీ బర్త్. అండ్ సిల్వర్ స్క్రీన్, పెద్ద స్క్రీన్కి అమర రాజ ప్రొడక్షన్స్ హ్యాస్ గివెన్ మీ బర్త్. సో అందరికీ చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా పెద్ద ఆర్టిస్ట్తో ఫస్ట్ మూవీలోనే చాలా పెద్ద పెద్ద ఆర్టిస్ట్లో వర్క్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. ఐ థ్యాంక్ ఆల్ మై ఆడియన్స్ ఆల్సో ఫర్ సపోర్టింగ్ మీ. ఐమ్ సారీ, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఒక మంచి డైలాగ్ చెప్పండి మీ సినిమాలోది. మాట్లాడకండి, డైలాగ్ చెప్పండి. సారీ, నాకు డైలాగ్ రాదండి, చాలా టెన్షన్గా ఉంది, వణుకుతున్నాను. ఇన్ఫ్యాక్ట్ లవ్ యాక్షన్ ఎమోషన్ అది చెప్పండి చాలు. మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అంత అద్భుతంగా నటించారు, ఫస్ట్ టైం అన్న. అవును, తెలుగు వాళ్ళు గుండెల్లో పెట్టి చూసుకుంటారండి మిమ్మల్ని, డోంట్ వరీ. అందరూ సంక్రాంతికి వస్తుంది సినిమా. ఏరా లవ్వా, ఓకే, మా డైరెక్టర్ నాకు యాక్షన్ చెప్తే చెప్పేస్తాను. ఏరా లవ్వా, యాక్షనా, ఎమోషనా? మైక్ పట్టుకోకుండా మరి నర్వస్ అవుతున్నారు, డెఫినెట్గా తెలిసిపోతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అందరికి. మా హీరో గురించి ఏమైనా చెప్పండి. ఆయన ఎలా ఉండేవాడు సెట్లో? అల్లరి కుర్రాడా, లేకపోతే చాలా సీరియస్ సిన్సియర్ ఆ టైపా, లేకపోతే ఎలా ఉండేవాడు? ఎంత జోవియల్గా ఉండేవాడు? ఫస్ట్ నేనే అది ఎవరికి కనిపించేదాన్ని కాదు, షార్ట్ కట్ అన్న దాన్నే. సార్ మీరు వెళ్ళి అని వెళ్ళండి అంటే స్టాప్ బ్లాక్లో నేను క్యారవాన్లో ఉండేదాన్ని. అందరూ రాణగారు వచ్చారండి, మన భల్లాల దేవుడు, మా లీడర్, గట్టిగా చెప్పలతో స్వాగతం పలుకుదాం. వావ్, రాణగారికి గట్టిగా చెప్పలతో స్వాగతం. చెప్పాను కదండి కరోనాకి యాంటీడోట్ కనుక్కున్నారు, అవి చెప్పట్లే, గట్టిగా చెప్పట్లు. ఇవి వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసు.